Hello friends, welcome to my channel. This video lo manam mamidikai pappu ela cheskovalo chuddam. Deeniki kavalsina padarthalu rendu tomatalu erragaddalu oka mamidikaya pachi mamidikaya koncha pasupu oka kappu shenaga pappu aaru pachi mirapakayalu rendu mirapakayalu karivepaku kontham chintapandu ikkada kallu uppu teeskunnanandi nenu ledante normal salt aina use cheskovachu. ఇలాగా మ్యాంగోని తరిగి పెట్టుకొని ఆ తర్వాత కుక్కర్లో శనగపప్పుని మంచిగా కడిగి దాని తర్వాత టమాటాలు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు మనం కోసి పెట్టుకున్న పచ్చి మామిడికాయని అందులో ఒక ముక్కని తీసుకొని దీనిలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి తగినన్ని నీళ్లు పోసుకోవాలి. ఇవి అన్నీ కొంచెం నీళ్ళల్లో మునిగేలాగా పోసుకున్న నీళ్ళు చాలు. ఇలాగ విజిల్స్ హై ఫ్లేమ్లో నేను 10 పెట్టుకున్నానండి. ఆ తర్వాత ఇలాగ మంచిగా బాయిల్ అయిపోయింటుంది. విజిల్ ప్రెషర్ అంతా వెళ్ళిన తర్వాత తీయాలి. ఇప్పుడు దీనిలో నుంచి ఉన్న మామిడికాయని పక్కకు తీసి పెట్టుకుంటున్నాను. కొంచెం కళ్ళ ఉప్పు చింతపండు పసుపు ఈ మూడు యాడ్ చేసుకొని పప్పు గుత్తితో మంచిగా రుబ్బుకోవాలి. ఇదిగోండి ఇలా రుబ్బుకున్న తర్వాత ఇలాగ అవుతుంది పప్పు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని తాలింపు కోసం ఇంకో బౌల్ తీసుకొని దానిలో ఒక స్పూన్ ఆయిల్ కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర ఎర్రగడ్డలు కరివేపాకు ఎండుమిరపకాయ ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మామిడికాయల్ని ముక్కలుగా కోసుకొని దానిలో యాడ్ చేసుకోవాలి. ఇలాగా మామిడికాయ ముక్కలు మంచిగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అవి మెత్తగా అయిన తర్వాత మనం రుబ్బు పెట్టుకున్న పప్పుని దీనిలో కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటున్నప్పుడు మనం సాల్ట్ చెక్ చేసుకోవచ్చు అండి. సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇది మనం ముందుగా పక్కన పెట్టుకున్న మామిడికాయని దీనిలో యాడ్ చేసుకున్నాను. మనకి ఇంకా కొంచెం వాటరీగా పప్పు కావాలి అంటే ఇక్కడే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉడకనిస్తే సరిపోతుంది. ఒకసారి పప్పు మంచిగా ఉడుకుతున్నప్పుడు ఇంకా పప్పు రెడీ అయిపోయినట్టేనండి. అంతేనండి ఇంకా తినడానికి రెడీగా ఉన్నట్టు. ఇది మనం అన్నంలో కలుపుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి. ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.